రాహుల్ గాంధీపై కేటీఆర్ చేసిన ట్వీట్స్ కి కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. 15 బీఆర్ఎస్ ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలన్నారు. తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉద్యోగాలు భర్తీ చేస్తోందని చెప్పారు. విద్యార్థులు నిరుద్యోగులు ప్రభుత్వంపై సంతృప్తిగా ఉన్నారని చెప్పారు. విదేశీ విద్యానిధి గత సర్కార్ 150 మందికి ఇస్తే తాము 500 మందికి ఇస్తున్నామని చెప్పారు. పదవి పోయిందన్న ఫ్రస్ట్రేషన్తోనే కేటీఆర్ మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ప్రతిపక్షాలు ఏ సూచనలు ఇచ్చినా స్వీకరిస్తామన్నారు. గాంధీభవన్లో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు పొన్నం. రాహుల్ గాంధీపై కేటీఆర్ చేసిన ట్వీట్స్ కి కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. 15 బీఆర్ఎస్ ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలన్నారు. తమ ప్రభుత్వం చిత్తశుద్దితో ఉద్యోగాలు భర్తీ చేస్తోందని తెలిపారు. విద్యార్థులు నిరుద్యోగులు ప్రభుత్వంపై సంతృప్తిగా ఉన్నారని చెప్పారు. విదేశీ విద్యానిధి గత సర్కార్ 150 మందికి ఇస్తే తాము 500 మందికి ఇస్తున్నామని చెప్పారు. పదవి పోయిందన్న ఫ్రస్ట్రేషన్తోనే కేటీఆర్ మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ప్రతిపక్షాలు ఏ సూచనలు ఇచ్చినా స్వీకరిస్తామన్నారు. గాంధీభవన్లో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు పొన్నం. అక్కా చెల్లెళ్ళందరికీ రంగురంగు పూలతో ఆడుకునే బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. అదేవిధంగా చెడుపై విజయం సూచిగా జరుపుకునే విజయదశమి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి మంత్రి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలే కాక ప్రజా సమస్యల మీద పార్టీ వేదికగా కూడా ఫిర్యాదులు స్వీకరించాలనే భాగంగా ఈరోజు గాంధీభవన్లో ప్రజల నుంచి, వివిధ కాంగ్రెస్ జిల్లాల నుంచి వచ్చేటువంటి కార్యకర్తల నుంచి ప్రజా సమస్యలు స్వీకరించే కార్యక్రమం, తద్వారా వాటిని పరిష్కరించే ప్రయత్నం కొరకు ఈరోజు గాంధీభవన్ రావడం జరిగింది. తప్పకుండా మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు, వేణుగోపాల మార్గదర్శకత్వంలో ఎన్నికలకు ముందు చెప్పిన కార్యక్రమాలన్నీ అమలు చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. ఎప్పుడైనా ఒక గ్రామానికి వెళ్తే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పొందుతున్నటువంటి వాళ్ళ కుటుంబాల్లో ఆనందం. అదేవిధంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల రూపాయల లబ్ధి, దాంతో పాటుగా రుణమాఫీ అయినటువంటి వాళ్ళే కాకుండా బంధువులింటికి పండుగ వచ్చినా పబ్బానికైనా ఎక్కడికైనా ఉచితంగా పోగలిగి ప్రయాణం వాళ్ళకు భారం కాకుండా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఆర్టీసీ ఉచిత మహాలక్ష్మి ప్రయాణంతో ఈరోజు మహిళలంతా కూడా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు దీవెనలు ఈ ప్రభుత్వం మీద ఉన్నాయి. ప్రత్యేకించి రవాణా శాఖ మంత్రిగా ట్రాన్స్పోర్టు ఆర్టీసీకి సంబంధించిన 50 సిబ్బంది పైన ఉన్నాయనేటువంటి మాట సందర్భంగా మనవి చేస్తూ, తప్పకుండా మిగతా హామీలన్నీ కూడా తెలుసు మీ అందరికీ. తెలంగాణలో రాష్ట్రీయ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా మేము అధికారం వచ్చేనాటికుందో అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ వెళ్తా ఉన్నాం. ప్రభుత్వం కూలగొడతామని, ప్రభుత్వం దించేస్తామని అనేక రకాలుగా చెప్తూ ప్రజా సమస్యల మీద ప్రతిపక్ష బాధ్యతగా ప్రభుత్వానికి సహకరించాల్సింది, సూచించాల్సింది పోయి శాపనార్థనాలు పెడుతూ ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా అబద్ధపు అసత్యపు ప్రచారాలతో ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్న ప్రతిపక్షాలకు రోజు వాళ్ళకైనా ఈ దసరా సందర్భంగా మనసు మారి అటు ఒకవైపు కేంద్రం నుంచి పనుసు రానటువంటి పరిస్థితుల్లో, అట్లీస్ట్ వరదల కారణంగా ఇచ్చిన నివేదికల అనుగుణంగా డబ్బులు రానటువంటి పరిస్థితుల్లో అందరం కలిసి కేంద్రం నుంచి వీలైన నిధులు తీసుకురావడానికి, ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రతిపక్షాలుగా అది మూసీ కావచ్చు, హైడ్రా కావచ్చు, లేదా ఇతరత్ర అనేకమైనటువంటి పథకాలకు సంబంధించి ఏ సూచన చేసినా సానుకూలంగా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి మాట సందర్భంగా తెలియజేస్తాం. ఇప్పుడు సెటరికల్ కొంత 10 సంవత్సరాలు ఎటువంటి శ్రమ లేకుండా ఉద్యమం జరిగే సందర్భంగా వచ్చి కలిసి, తద్వారా మంత్రి అయి 10 సంవత్సరాలు అధికారం అనుభవించిన తర్వాత ఊహించకుండా, అంటే పదవి పోతుంది, మంత్రి పదవి అధికారం నుంచి పోతామని అనుకోకుండా పోయిన సందర్భంలో అసహనంగా ఏదైనా మాట్లాడుతుండొచ్చు. జరుగుతున్న పరిణామాలు, నియమిస్తున్న ఉద్యోగ పత్రాలు, ఈరోజు ముఖ్యంగా ఈ డిఎస్సికి సంబంధించినటువంటి మా శ్రమ అందరం కూడా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఎవరిని మాట్లాడినా, ఎవరిని సెటైకర్గా విమర్శలు చేసినా మేము ఉద్యోగ నియామకాలు చేపట్టే బాధ్యత మాది. మేము నిరుద్యోగుల్లో ఉన్న అసహనాన్ని తొలగించి తెలంగాణ ఉద్యమ సాధనకు సంబంధించినటువంటి ప్రధాన ఏజెండా నిధులు నీళ్లు నియామకాలు అవుతున్నాయో ఆ నియామకాల ప్రక్రియకు సంబంధించి మా చిత్తశుద్ధులు చూపెట్టుకుంటాం. కేటీఆర్కు వాళ్ళు 150 ఇస్తుండ్రి, వాటిని మేము 500 చేయడానికి వరకు మధ్య
కొంత సెలక్షన్ ఆ ప్రాసెస్ దాని మీద అయ్యింది. వాళ్లకు సంతోషం. మీరు ఈ కనీసం 150 మందికి ఇచ్చినమేమో మేము 500 మందికి ఇవ్వబోతున్నాం అనే అంశాన్ని గుర్తించడానికి కొరకైనా మీ ట్విట్ పనికి వస్తుంది. తప్పకుండా వాళ్ళందరికీ విదేశీ విద్యలో ఉన్న వాళ్ళందరినీ కొడతా ఉన్నాం. ఎటువంటి కన్ఫ్యూజన్ అవసరం లే. ఒక ఆకు, ఒక మెట్టు, ఒక చేయి, ఒక చేయుత ఎక్కువగానే టీఆర్ఎస్ పట్టుకట్టి చేస్తారు. జగదీశ్వర్ రెడ్డి మమ్మల్ని అధికారంలోకి వచ్చినాక 10 నెలల గురించి చర్చ అడుగుతుందంటే జ్ఞానోదయమైంది. ముందు 10 సంవత్సరాలు ఏమేం చేసినావు చర్చ చేసి ప్రజలు ఒకసారి తీర్పు ఇచ్చినారు, రెండోసారి పార్లమెంట్లో తీర్పు ఇచ్చారు. ఇంకా బుద్ధి లేకుండా మళ్ళీ 10 నెలల తీర్పు గురించి మాట్లాడతామంటే ఏం జ్ఞానం ఉన్నట్టు? 2 సార్లు తీర్పు ఇచ్చారు కదా, 10 సంవత్సరాల పరిపాలన మీద తీర్పు ఇచ్చి రిజెక్ట్ చేశారు. దాని తదుపరి మళ్ళీ పార్లమెంట్లో 0 ఇచ్చిండ్రు. ఇప్పుడు 10 నెలల పరిపాలన మీద చర్చ చేస్తా అంటే ఎట్లా? నీకు ఆలోచన చేసుకో, 10 నెలల ఏం చేసినావు, ఎక్కడుంటివి, ఏడికి ఎగిరినావు, ఏడ కింద